భారత్ చైనా సరిహద్దుల దాడుల్లో వీరమరణం పొందిన భారతదేశం ముద్దుబిడ్డలకు చిత్తూరు జిల్లా పొంగనూరు నౌజవాన్ కమిటీ మరియు రాజ్యాంగ రక్షణ వేదిక ఆధ్వర్యంలో సంతాపం తెలియజేశారు. 2 నిమిషాలు శ్రద్ధాంజలితో మౌనం పాటించి అదే విధంగా వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నౌజవాన్ కమిటీ మరియు రాజ్యాంగ రక్షణ వేదిక సభ్యులు మాట్లాడుతూ అమరులైన వీర సైనికులు మరియు భారతదేశ సైనికులు మన కోసం మన దేశం కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మనకు సుఖ సంతోషాలను ఇస్తున్నారని కొనియాడారు. అటువంటి 21 మంది వీర సైనికులు మరణించడం బాధాకరమైన విషయమని తెలిపారు. आर्मी के जो नौजवान है उन्हें पूरे विश्व में एक आदमी शहीद हो गई, उसके हिसाब से हमें कैंडल रैली अस्सलाम वालेकुम अंदर की नमस्कार मन कोसम मन देश भारत देश प्रति पौर कोसम वाला प्राणाल भारत देश नौजवान कमिटी तरफ ना प्रगाढ़ सानुभूति मौन पाठ जी वाल प्राण बलिदान चाल चय का वाल प्राण जीव लक्ष मन भारत देश अत्यंत विषादात्मक జరుపుకుంటున్న ఈ సంస్మరణ సభ భారతదేశ ముద్దుబిడ్డలైన 21 మంది దాదాపు 21 మంది చైనా యొక్క ముద్దుల నీతికి బలైపోవడం జరిగింది. కానీ భారతదేశ యొక్క ముద్దుబిడ్డలైన ఆర్మీ ఇప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ చైనా ఇటువంటి కుటిల నీతితో చర్చలకు పిలిచి చర్చల్లో అన్ని విధాలుగా రాళ్ళు రప్పలతో రెడీగా ఉండి భారత ఆర్మీ పైన చేసిన ఈ దాడిని యావత్తు భారతదేశం అంతా ప్రతిఘటిస్తుంది. అదేవిధంగా ఖచ్చితంగా మనం చెప్పగలం ఈరోజు యావత్తు భారతదేశ ప్రజలు దుఃఖసాగరంలో ఉన్నారు. ఎందుకంటే మన ముద్దుబిడ్డలైన 20 మంది అమరులైనారు. కానీ వారి త్యాగాలకు ఎప్పుడు ఎప్పుడూ గాని భారతదేశంలోని ప్రతి ఒక్కరూ వారి త్యాగాన్ని మరవలేనిది, అలాగే వారి పోరాట పటిమని మరవలేనిది. ఆ పోరాట పటిమకు గాను అవసరం వస్తే ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు ఒక జవానుగా మారైనా సరే చైనా కోసం బ్రతికడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి